సిరి సంపదల కంటే, ఆస్తిపాస్తుల కంటే బిడ్డలను ప్రేమించటం, ఆ బిడ్డలను ప్రేమతో పెంచటం, వారికి తండ్రి ప్రేమను తల్లి ప్రేమను చూపించటం, ఇది జీవితంలో బహు విలువైంది. కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంది. రోజు ఒక సహోదరి వచ్చింది, అన్నా అందరూ పిచ్చిదాన్ని అంటున్నారన్నా, నీకు బుద్ధి లేదు మతి లేదు అంటున్నారన్నా. ఏమైందమ్మా, నేను నా కొడుకును ప్రేమించడమే తప్ప అన్నా, కొడుకును ప్రేమించడం తప్పని ఎవరు చెప్తారమ్మా? లేకపోతే ఏంటన్నా, ఇంట్లో వాళ్ళను పిచ్చిదాన్ని అంటున్నారు, బంధువులు నీకు తలకాయలేదు మతి లేదు అంటున్నారు, ఎందుకంటున్నారు? నేను చదువుకున్నానన్నా, ఉద్యోగం చేస్తున్నానన్నా, కానీ పెళ్ళైన తర్వాత కొడుకు పుట్టిన తర్వాత ఒక తల్లిగా నా బాధ్యత కొడుకును దేవునందు భయభక్తులతో పెంచాలి, దేవుని నామానికి అవమానం రాకుండా వాడిని కష్టపడి చదివించాలి. ఎందుకంటే తల్లి ప్రేమ ఈ లోకంలో తల్లి తప్ప ఇంకెవరూ చూపించలేరు కదన్నా. అవునమ్మా, ఎవరు కాదన్నారు ఇప్పుడు, మరి ఏం జరిగింది? కాబట్టి నా కొడుకును పెంచే ప్రక్రియలో ఉద్యోగం చేస్తూ ఉంటే కొడుకును నేను చూసుకోవాల్సిన విధంగా చూసుకోలేకపోతున్నానన్నా, వాడిని చదివించాల్సిన విధంగా చదివించలేకపోతున్నానన్నా, వాడికి బైబుల్ స్టోరీస్ చెప్పలేకపోతున్నానన్నా, కాబట్టి నేను ఉద్యోగం మానేశానన్నా. అడిగాను, ఏం చేస్తావమ్మా? నేను డాక్టర్నన్నా. నేను డాక్టర్నన్నా. పొద్దుట లేచితే సాయంత్రం 10 గంటల వరకు హాస్పిటల్లోనే పేషెంట్స్ను చూస్తూ ఉండాలి, ఆపరేషన్స్ చేస్తూ ఉండాలి. నేను చక్కని పేరుగాంచినటువంటి డాక్టర్నన్నా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒక డాక్టర్గా ప్రజలకు వైద్యం చేయటం కంటే ఒక తల్లిగా నా కొడుకుకు తల్లి ప్రేమ చూపించటమే నా దృష్టిలో విలువైనదిగా ఎంచానన్నా. కాబట్టి డాక్టర్గా ఉన్న నేను ఆ డాక్టర్ పని వదిలిపెట్టి నా కొడుకును ప్రేమతో చూసుకుంటున్నానన్నా, పెంచుకుంటున్నానన్నా. నా భర్తలా ఉద్యోగం చేస్తున్నాడన్నా, ఇంటికి కావాల్సిన దానికి ఏ లోటు లేదన్నా, కానీ నా కొడుకుకు తల్లి ప్రేమ నేను చూపించలేకపోతున్నాను. కాబట్టి డాక్టర్గా రాజీనామా చేసేసి వచ్చి నా కొడుకును చూసుకుంటే అందరూ పిచ్చిదాన్ని అంటున్నారని అన్నా. మీరేమంటారు? నేను చెప్పాను, నీ అంత మంచి తల్లి లోకంలో మరొకటి లేదమ్మా. తండ్రిలో మన సంగతి ఏమిటి? ఆ చిన్న పాప మమ్మీ దగ్గరికి డాడీ దగ్గరికి వచ్చింది. వచ్చి ఏమన్నాడు తెలుసా మీకు? మమ్మీ, నీ బీరువ తాళం ఉంది కదా, ఆ తాళము మన పని మనిషికి ఇవ్వచ్చుగా, ఇచ్చిదానా? పని మనిషికి బీరువా తాళాలు ఇవ్వరే. ఏ ఎందుకని? విసిగించు మాకు. కాసేపు ఆగి వచ్చి ఆ చిన్న పాప అంటుంది, మమ్మీ ఆ బీరువాలో ఉన్న బంగారం అంతా కూడా పని మనిషికి ఇవ్వచ్చుగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విలువైన 100,000 రూపాయలు ఖరీచేసే బంగారం పని మనిషికి ఇవ్వడం ఏమిటి? బుద్ధుందా నీకో? కోపడకు మమ్మీ, లేకపోతే ఏమిటి ప్రశ్నలు? కాసేపు అయిన తర్వాత, మమ్మీ ఎప్పుడు ఆఫీస్కి వెళ్తూ తీసుకెళ్తావే బ్యాగ్ తీసుకెళ్తావే, ఆ బ్యాగ్ పని మనిషి చేతికి ఇవ్వచ్చుగా. బ్యాగ్ పని మనిషి చేతికి ఇవ్వటం అంటే దాంట్లో సెల్ ఫోన్ ఉంటుంది, దాంట్లో నా పర్స్ ఉంటుంది, దాంట్లో నా ఏటీఎం కార్డ్స్ ఉంటాయి, బ్యాంక్ కార్డ్స్ ఉంటాయి. మరి ఆ బ్యాంక్ కార్డ్స్ అన్నా పని మనిషికి ఇవ్వచ్చుగా. ఏమైందే నీకు? బీరువా తాళం ఇవ్వమంటున్నావు, బంగారం ఇవ్వమంటున్నావు, నా ఏటీఎం కార్డు ఇవ్వమంటున్నావు, మతిపోయిందా? ఆ చిన్న పిల్ల, ఎందుకు మమ్మీ? బీరువాలో డబ్బులుంటాయే, బీరువాలో బంగారం ఉంటుంది, ఏటీఎం కార్డులో డబ్బులుంటాయే, దాన్ని తీసుకెళ్ళి పని మనిషికి ఇవ్వటం ఏమిటే? మరి నన్ను ఎందుకు పని మనిషికి ఇచ్చావు? మీకేమైనా అర్థమైందా? నన్నెందుకు మమ్మీ పని మనిషి చేతిలో పెట్టి వెళ్ళిపోయావు? బీరువా తాళం ఇవ్వు, డబ్బులు ఇవ్వు, ఏటీఎం కార్డు ఇవ్వు, కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు నన్ను మాత్రం పని మనిషికి ఇచ్చి వెళ్ళిపోయావు.
అమ్మీ నీ ఏటీఎం కార్డు కంటే నేను విలువైన దాన్ని కాదా కాదా. కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నప్పుడు ఆ అమ్మాయి వేసిన ప్రశ్నకు ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఎస్, ఇదే ఈ రోజున ప్రపంచం, ఈ రోజున ప్రపంచం, ఈ రోజున ప్రపంచం, ఈ రోజున ఇదే ఈరోజు తల్లులు తండ్రులు చూపించే ప్రేమ, 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 ప్రేమ. ఎందుకు మమ్మీ పని మనిషి నాకు అన్నం పెడు, పని మనిషి నాకు అన్నం పెడుతు, మనిషి నాకు అన్నం పెడుతు, మనిషి నాకు అన్నం పెడుతు, మనిషి నాకు అన్నం పెడుతు. ఎందుకు మమ్మీ పని మనిషి నాకు బట్టలు వేస్తు, మనిషి నాకు బట్టలు వేస్తుంది, బట్టలు వేస్తుంది, బట్టలు వేస్తుంది, బట్టలు వేస్తుంది. ఎందుకు మమ్మీ పని మనిషి నన్ను ఆడిస్తు, మనిషి నన్ను ఆడిస్తు, మనిషి నన్ను ఆడిస్తుంది, మనిషి నన్ను ఆడిస్తుంది. ఇంతకీ నువ్వు కన్నావా, ఇంతకీ నువ్వు కన్నావా, నువ్వు కన్నావా? లేకపోతే డాడీ పని మనిషి ద్వారా నన్ను కన్నాడా, నన్ను కన్నాడా?